సోనా మసూరి బియ్యం ఇప్పుడు వీళ్ళు అంటుంటారు చూడండి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు అనేటువంటి 2,500 రూపాయలు మద్దతు ధర కదా ఇస్తుంది. సన్న బియ్యం మన సోనా మసూరి 2,500 రూపాయలకి మనకి ఇది ఇవ్వమనండి, మన చేతికి ఇస్తారేమో రైతు, ఏ రైతు అని నమ్ముతాడు అని చూద్దాం. దుడ్డు బియ్యం, నెంబర్ల బియ్యం, రేషన్ బియ్యం అయ్యి వాళ్ళు ఇచ్చేది మద్దతు ధర. సన్న బియ్యం చచ్చినా ఇవ్వరు అట్లా, ఎందుకని అది ఎక్కువ రేటుకే కొంటారు. అది సరిగ్గా కనుక లెక్కేస్తే 3,500 ఏమో పడుతుంది. 3,500 రూపాయలకి 100 కిలోలను లెక్కేసుకుంటే డివైడెడ్ బై అంటే అది ఎన్ని కిలోలు చేతికి వస్తే 70 కిలోలు బియ్యం వస్తాయి. దాంట్లో దాన్ని ఏమంటారు నూక, ఓక, తౌడు అవన్నీ వాళ్ళు తీసేసుకుని మన చేతికి 100 కిలోలు బస్తాకి 70 కిలోలు చేతికి ఇస్తారు. ఇది పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే 3,500 వేసుకోండి, 3,000 వేసుకోండి, రైతు చేతికి 3,000 వెళ్తుంది. 3,000 రూపాయలకి 70 కిలోలు బియ్యం అంటే ఎంత పడింది మనకి లెక్క ప్రకారమే. నిజంగా ఏ ప్రభుత్వం అయినా తెలివి కలిగినోడైతే, నేను గతంలో చెప్పాను ఇప్పటికీ చెప్తున్నా ఎప్పటికీ చెప్తా, శుభ్రంగా రైతుకి 3,500 ఇచ్చి తీసుకో, డైరెక్ట్ నేరుగా ప్రభుత్వం తీసుకోవాలి బియ్యం మిల్లర్ దగ్గరే తీసేసుకో, తీసేసుకుని అది తెచ్చి ప్రజలకు అరే నాయన 30 రూపాయలు బియ్యం అని చెప్పి 40 రూపాయలు కాదు మధ్య తరగతి తోడు కూడా కొంటాడు కదా, ఇంటింటికి వేస్తాడు కదా. దీనికి శుభ్రంగా అవసరమైతే ఒక యూత్ కార్పొరేషన్ పెట్టండి, ఆ కుర్రాళ్ళకు